ప్రేక్షకులందరికి నమస్కారం. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి 2021 సెప్టెంబర్ నెలలో 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావాల్సిన స్త్రీ లేదా పురుషులు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలగడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే వృశ్చిక రాశిలోనే కేతువు, అలాగే తృతీయ స్థానంలో గురు శని యొక్క ప్రభావం ఉంది. ఇక్కడ ఈ రెండు గ్రహాలు చాలా పాజిటివ్గా పనిచేస్తాయి. సప్తమంలో రాహువు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి నష్టపరిచేటట్టుగా అయితే ఏమీ చేయడు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకుని ఒక ప్లానింగ్ ప్రకారం ఆలోచిస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు. ఈ రాశిలో కేతువు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలలో విజయవంతం అవుతారు. అలాగే రాజ్యంలో రవి నక్షత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ఐటీ రంగంలో కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే రవి సింహరాశిలో ఉన్నంతకాలం కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు కాబట్టి. ఇక ఏకాదశంలో మనకి కుజుడు యోగంలో ఉన్నాడు, బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి భుజబలంతో చేసే ప్రయత్నాలలో అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, అనుకున్న పొజిషన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక 12వ ఇంట్లో ఉన్న శుక్రుడు కూడా యోగాన్ని ఇస్తాడు కాబట్టి మీ వెనుక ఒక స్త్రీ ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ డెఫినెట్గా మీకు నష్టం కాకుండా లాభాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదేమైనప్పటికీ మీకు శుక్రబలం అనేది బాగుంది కాబట్టి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. లగ్నంలో కేతువు చంచల మనస్తత్వంతో కొంచెం వేవరింగ్ మైండ్తో నిర్ణయాలు కరెక్ట్గా తీయలేకపోతే గణపతి ఆరాధన బాగా చేయండి. డెఫినెట్గా మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక బలం పెరుగుతుంది. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన సెప్టెంబర్ మాసం 2వ పక్షం ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇంకా మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.